ఆర్మూర్ పట్టణంలోని గోల్బంగ్లా ప్రాంతంలో గల ప్రసిద్ధ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ శనివారం సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు హారతి కార్యక్రమం నిర్వహించామని ఆలయ అర్చకులు వెంకన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకన్న మాట్లాడుతూ నేడు 4వ శ్రావణ శనివారం సందర్భంగా భక్తులు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు స్వామివారికి దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. భక్తులందరూ కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ చేశారని అనంతరం తీర్థ ప్రసాదం స్వీకరించాలని తెలిపారు. స్వామివారికి శ్రావణ మాసంలోనే కాకుండా ప్రతి శనివారం మంగళవారం పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః. గోల్బంగ్లా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈరోజు చివరిగా 4వ శనివారము. దాని సందర్భంగా గత 3 వారాలుగా ఎదురైన కోరికలు మొక్కులు తీసుకున్నటువంటి భక్తులు ఇక చివరి వారం కావడంతో ప్రతి ఒక్కరు కూడా వారి వారి మొక్కులు తీసుకోవడానికి అందరు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారికి ఇష్టమైనటువంటి బెల్లము పప్పు నారికీరాలు పండ్లు అన్నీ కూడా సమర్పణ చేస్తున్నారు. మరి కనుక ఆ వచ్చిన భక్తులందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం ఉంది. అందరికీ ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ కూడా చక్కగా సమకూరాలని వారి కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి భక్తులందరికీ కూడా నేను భగవంతుల ఆశీర్వాదాన్ని అందజేస్తున్నాను.